నేను మీ ఆగ్లశోష్ రెడ్డి, మీరు చేస్తుంది టీఎస్ 24 న్యూస్ ఆత్మ గౌరవ ప్రతీక. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా హిందూ బాంధవులందరికీ పేరు పేరున శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు. ఇకపోతే వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈ రోజున తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఎలక్షన్ రణరంగం మొదలైంది. ఓ యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పచ్చు మిత్రులారా, ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పచ్చు. మరి ఈ యుద్ధం ఎవరెవరికో తెలుసా మిత్రులారా? అబద్ధాలతోటి, ఆరు గ్యారంటీలతోటి, ఇవే అస్త్రాలుగా ఇవే శస్త్రాలుగా వేసుకొని తెలంగాణను మరొక్కసారి యాగం చేయడానికి ఢిల్లీ నుంచి కుట్రలు చేస్తుంది ఒకరైతే, ఇంకొకరు అబద్ధాలతోటి మతాన్ని అడ్డం పెట్టుకొని మేకవన్న పులులెక్క గుజరాత్ నుంచి కుట్రలు చేస్తుంది ఇంకొకడు మిత్రులారా. మిత్రులారా, ఒక్కటి గుర్తు పెట్టుకోండి, కరెక్ట్ గా 100 రోజుల కింద నా తెలంగాణలో జరిగినటువంటి పాపానికి ఈ రోజు నా తెలంగాణ దుఃఖాన్ని వెళ్ళబోస్తుంది, ఆ వేదనను వెళ్ళగక్కుతుంది. ఎండిన పొలాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. పొలాలలో పారాల్సినటువంటి నీళ్లు రైతు కన్నీళ్లలో వస్తున్నాయి, రైతు కళ్ళల్లో పారుతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి, 100 రోజుల కింద కేసీఆర్ పాలనలో పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా కనిపించిన తెలంగాణ ఈ కాంగ్రెస్ రాగానే కరువొచ్చినట్టుగా తెలంగాణ ఆగమైంది, హరిగోసబడుతుంది. హైదరాబాద్ లో తాగనికి నీళ్లు సంగతి పక్కన పెట్టి అడవిలో కూడా జీవాలు నీళ్లు లేక చచ్చిపోయే దుస్థితికి తెలంగాణ వచ్చింది. మరొక్కసారి వీళ్ళ మాయ మాటలు నమ్మి మోసపోతే ఆగమైతము ఆగమైతము, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటైతే గుజరాత్ నుంచి చేసే కుట్రలు అన్ని ఇన్ని కావు. ఈ రఘునందన్ రావును అడ్డం పెట్టుకొని, ఈ రఘునందన్ రావు ఎక్కడైతే పుట్టిందో ఎక్కడైతే నడియాడిందో, ఈ ఆగ్ల శ్రీనివాస్ రెడ్డి కూడా గక్కడనే పుట్టిండు, గాన్నే నడియాడుతుండు, గాన్ నుంచే నేను ఈ మాట చెప్తున్నా. గీని పట్టుకొని ఇలా శ్రీరామ నవమి పూట ఇలా పేద హిందూ బాంధవునిగా ఒక పులి లెక్క చూపిస్తున్నారు డెబిట్లలో మాట్లాడుతుండని కాయన ఈయననే గాని, అలాగే బహుజనుల పేరుతో వచ్చినటువంటి ఈటల రాజేంద్రనే గాని, వీళ్ళు ఎంత ధర్మానికి ద్రోహపరులో చాలా మందికి తెలియదు. గీనే హిందువులను సంపుతా అని చెప్పితే గాయన కోసం వృత్తి ధర్మం అని ధర్మాన్ని హిందూ ధర్మానికి అవమానం చేసిన వ్యక్తి రఘునందన్ రావు అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది అయితే ఆల్రెడీ కేసులే ఉన్నాయి, దేవాదాయ భూముల్ని కబ్జా చేసిందని, దేవాదాయ భూముల్ని గుంజుకున్నాడని ఈడీ నోటీస్ ఇస్తే ఏ రోజు భారత్ మాతాకి జయనని, గీనే బహుజనుల పేరుతోటి బహుజనుల్ని సంపించినటువంటి ఈ ఉన్మాదికి దుర్మార్గుడు ఈ ఈటల రాజేంద్ర, ఇలా భారత్ మాతాకి జయ అంటుండు, జై శ్రీరామ్ అంటుండు. ఈ మేకవన్నె పులుల్ని మనం అర్థం చేసుకోకపోతే తెలంగాణ ఆగమైతుంది. గిల్లా తెలంగాణకు శ్రీరాముని గురించి చెప్పేది, ప్రపంచంలో శ్రీరామునికి మానవ మాతృడు ఎవరైనా గొప్ప భక్తుడు ఉన్నాడు అంటే అది నా తెలంగాణలో కంచర్ల గోపన్న భక్త రామదాసు. ఆయన కంటే గొప్ప భక్తుడు ఉన్నాడా? రాముణ్ణే ఒప్పించి మెప్పించి భూమికి దించినటువంటి భక్త రామదాసు ఉన్నటువంటి నేల, వేల ఏళ్ల కిందనే శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమ సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే తాగరా రామామృతం అని చెప్పినటువంటి భక్త రామదాసు పాడినటువంటి ఈ నేల, గీళ్ళొచ్చి ఈ ఉన్మాదులు వచ్చి ఈ దుర్మార్గులు వచ్చి ఆడపిల్లకు మత్తు మందిచ్చి మానభంగం చేసినటువంటి అభియోగాలు ఉన్నోళ్ళు, దేవాదయ భూములు గుంజుకున్నోళ్ళు హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ హిందూ ధర్మానికి వీళ్ళే ప్రతినిధులుగా మాట్లాడుతూ మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయించి ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా, నిజంగా ఈ తెలంగాణలో హిందూ ధర్మాన్ని నిలబెట్టింది ఎవరన్నా ఉన్నాడంటే, ముఖ్యంగా ఈ భారతదేశంలో ఒక్క కేసీఆర్ తప్ప ఇంకెవరు కాదు. దేవుడు బాగుండాలంటే గురుడు బాగుండాలని ధూప దీప నైవేద్యం పేరుతోటి 10,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్. వాంగ్మయం రామాయణ మహాభారత ఇతిహాస పురాణాలు చదివిన వారికి 10,000 రూపాయలు ఇచ్చి నిలబెట్టింది కేసీఆర్ మాత్రమే. ఒక్క రామ మందిరమే కాదు, నా తెలంగాణలో దాదాపు 5,000 గుళ్లకు రోజు ధూప దీప నైవేద్యం అని, రోజు గుడులు బాగుండాలని చెప్పేసి 10,000 ఇచ్చుడే కాదు, అలాగే యాదాద్రిని కట్టి గొప్పగా నిలబెట్టిన వాడు కేసీఆర్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, బీజేపీ చేసింది ఏమన్నది అంటే నా భద్రాది రామన్నకు మోసం చేసింది, ఆయన గుడికి అన్యాయం చేసినటువంటి చరిత్ర ఈ బీజేపీది. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవరో మనకు హిందూ బాంధవులని లేదంటే హిందూ ధర్మ పరిరక్షకులని గీళ్లను చూసి తెలంగాణ ఆగం కావద్దు.
ఒక్కసారి చరిత్ర తెలుసుకుంటే వీళ్ళు ఎంత అదములో, వీళ్ళంత దుర్మార్గులో, వీళ్ళ బతుకు కోసం మనల్ని ఎన్ని మోసాలు చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నా. ఇంత ముందే 4 నెలల కింద మనం ఆగమైతే యూట్యూబ్లలో కొంతమంది ఫేక్ న్యూస్ల ద్వారా ఆ మాటలు నమ్మి మనం మోసపోయినాం. ఇలా తెలంగాణ అరిగోసపడుతుంది, మళ్ళీ అలాంటి పరిస్థితి రావద్దు అని ఒక చిన్నపాటి సమాచారం ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నా మిత్రులారా. వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా ఉంటది. నిన్న మొన్న ఈ రోజు కూడా నా అక్క యశోద హాస్పిటల్లో మృత్యుతో పోరాడుతుంది, అందువల్ల నేను రెగ్యులర్ గా హాస్పిటల్ పోతున్నా. మిత్రులారా గుర్తు పెట్టుకోండి, మన రక్త సంబంధికుల్ని మనమే కాపాడుకోవాలి. ఎవరో ఏదో సాయం చేస్తారని నమ్ముకుంటే మోసపోతాం, గోసపడతాం. ఎవ్వరు కూడా సాయం చేయడు, మాటలు చెప్పేటోళ్ళే, హామీలు ఇచ్చేటోళ్ళే ఉంటారు మిత్రులారా, ఆదుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు మనకు కనిపించారు. కనుక మన రక్త సంబంధికుల్ని మనమే కాపాడుకోవాలి. అటు రక్త సంబంధికుల్ని కాపాడుకుంటా ఇటు నా తెలంగాణ మీద జరుగుతున్న కుట్రలకు ఎదురుగా నిలబడి కొట్లాడతాం మిత్రులారా. నాకు మీ సపోర్ట్ కావాలి, మీ సపోర్ట్ కావాలి. మీరు చేసే మీరు నేను చేసే వీడియోల్ని మీరు ఎంకరేజ్ చేయగలిగితే అంతకన్నా పెద్ద సపోర్ట్ ఉండదు. ఈ తెలంగాణ కోసం కట్టుబడి నిలబడతాను, ఈ తెలంగాణ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ఆత్మగౌరవం కోసం మాత్రమే పనిచేస్తాను మిత్రులారా. స్టే ఆన్ TS24 న్యూస్.